బాబా కోరుకునేది నిజమైన భక్తి. దైవం మనకు అందనంత దూరంలో ఉంటాడు అనేది కొందరి నమ్మకం. కానీ సత్యస్వరూపుడైన బాబా సగుణ రూపంలో మనకు దర్శనం ఇచ్చారు. బాబా ససీరులుగా ఉన్నప్పుడు ఎలా భక్తులను కాపాడారో అదేవిధంగా సమాధి చెందిన తరువాత కూడా అండగా నిలుస్తున్నారు. ఈనాటికి కూడా బాబా మాటలు స్వయంగా వింటున్నారు, స్వప్న దర్శనం కూడా పొందుతున్నవారు చాలామంది ఉన్నారు. బాబా వలన మార్గదర్శకత్వం పొందుతున్నవారు ఎంతోమంది భక్తులు కూడా ఉన్నారు. బాబా తనను నమ్మిన వారి హృదయాలలో కొలువై ఉంటారు. బాబా మీద నమ్మకం గల వారికి ఆయన తలగని పెన్నిది. బాబా కరుణకు ఎల్లలు లేవు. వారి దయ పొందటానికి స్వచ్ఛమైన భక్తి చాలు, అదే అసలైన అర్హత. నమ్మిన వారిని ఎన్నడూ వదలనని అన్నారు బాబా. అంతేకాని తన మాట యందు ఝాస ఉంచేవారిని ఎంతో గొప్పగా అనుగ్రహిస్తారు. అందరూ బాబాను నిత్యం స్మరిస్తూనే ఉండాలి. కలియుగంలో స్మరణ వల్లనే ముక్తి లభిస్తుంది అనే సత్యాన్ని తెలుసుకొని నమ్మకంతో చిత్తశుద్ధితో బాబాను వేడుకోవాలి. అలాంటి నిజమైన భక్తులకు తన సమాధి నుండే తగిన సమాధానం చెప్పి వారి కోరికలను తీర్చి తన పాదసన్నిధిలో సేద తీరేలా చేస్తాను. కేవలం సాయి సాయి అంటూ నామస్మరణం చేయటం చాలదు. కష్టంలో ఉన్న వారిని ఆదుకోవాలి. జీవులందరినీ ప్రేమించాలి. బాబా మన నుండి కోరుకునే అసలైన భక్తి ఇదే. సర్వాంతర్యామి అయిన బాబా మార్గంలో నడుద్దాము. బాబాకు ప్రియమైన భక్తులుగా ఎదుగుదాము.